కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దేశానికి ఒక మార్గదర్శకంగా ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించే విధంగా ఒక ప్రయత్నం ఇంటరిమ్ బడ్జెట్ ద్వారా చేయడం జరిగింది. సో ముందుగా జనసేన పార్టీ తరఫున ఎన్డీఏలో భాగస్వాములుగా నరేంద్ర మోడీ గారిని, అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారిని ఈ విధంగా ఆలోచించి దేశ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా మహిళల కోసం, యువత కోసం, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన వాళ్ళు అనేక అంశాలపైన పెట్టిన ప్రత్యేక దృష్టిని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫు నుంచి మేము స్వాగతిస్తున్నాం. అందులో ముఖ్యమైన అంశాలు యువతని ప్రోత్సహించడానికి టెక్నాలజీ విషయంలో, స్టార్టప్స్ విషయంలో వాళ్ళకు భరోసా కల్పించే విధంగా 100,00,000 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఏదైతే ప్రకటించారో అది సుమారు 50 సంవత్సరాల వరకు వడ్డీ లేని రుణాలుగా మార్చుకుని రీఫైనాన్సింగ్, రీస్ట్రక్చరింగ్ కూడా ఉపయోగించే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే గతంలో ఇప్పటం సభలో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు షణ్ముఖ వ్యూహం అనే కార్యక్రమం తీసుకొచ్చినప్పుడు యువతని ప్రోత్సహించడానికి కోసం ప్రతి నియోజకవర్గంలో కూడా కనీసం 10 మందికి ఉపాధి కల్పించే విధంగా ఒక 10,00,000 రూపాయల ఆర్థిక సహాయం, సెల్ఫ్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ని ప్రోత్సహించే విధంగా, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ని ప్రోత్సహించే విధంగా ఆయన ఒక నిర్ణయం తీసుకుని ఆ రోజున రాష్ట్ర యువతని ఎంతో ప్రోత్సహించారు. దాని కంటిన్యూషన్గా ఈ స్కీమ్ కూడా ఖచ్చితంగా టెక్నాలజీని ఉపయోగించుకునే విధంగా, రాబోయే రోజుల్లో రీసెర్చ్ని ఉపయోగించుకునే విధంగా ఈ పథకం ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా మేము నమ్ముతున్నాం. అదేవిధంగా మధ్యతరగతికి ఉపయోగపడే విధంగా హౌసింగ్ స్కీమ్ ఏదైతే ప్రధానమంత్రి గారి ప్రభుత్వం ఈ రోజున వాళ్ళు ప్రకటించారో, ప్రత్యేకంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2 కోట్ల అదనంగా గృహ నిర్మాణం కోసం ఏవైతే ప్రకటించారో అది ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్కి రాబోయే రోజుల్లో ఒక చక్కటి అవకాశంగా జనసేన పార్టీ నుంచి మేము భావిస్తున్నాం. అందులో భాగంగా రూఫ్టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడానికి 300 యూనిట్ల వరకు ఉచితంగా అందులో విద్యుత్ సరఫరా జరిగే విధంగా ఒక ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం ఎంత చేస్తుందో డెఫినెట్గా అది ప్రతి మధ్యతరగతి పేద కుటుంబానికి ఈ పెరిగిపోయిన భయంకరంగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెంచేసిన ఈ విద్యుత్ బిల్లులకి ఒక మంచి విరుగుడుగా, ఒక మంచి మాత్రగా మేము భావిస్తున్నాం. తప్పకుండా దీన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. దీన్ని కూడా మనస్ఫూర్తిగా మా మద్దతు. అదేవిధంగా పేదలకు రేషన్ కార్డ్, అంటే అంత్యోదయ కార్డ్స్ ఏవైతే కేంద్ర ప్రభుత్వం కోవిడ్ అప్పటి నుంచి ప్రవేశపెట్టిందో పథకం, అది 5 సంవత్సరాలకు ఎక్స్టెండ్ చేస్తూ 81 కోట్ల జనాభాకి, కుటుంబాలకి ప్రధానమంత్రిగా తీసుకున్న నిర్ణయాన్ని ఉచితంగా రేషన్ సరఫరా చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. అనేక మంది సఫర్ అవుతున్న పరిస్థితుల్లో పెరిగిపోయిన ధరలు, చాలని జీతాలు, ఈ అంశాల్లో పాపం వాళ్ళు సతమతం అవుతున్నప్పుడు ఈ విధంగా వాళ్ళకి ఆధారం లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం గురించి ఆలోచించి మరొక 5 సంవత్సరాలు, అంటే 2029 వరకు ఎక్స్టెండ్ చేసి దాన్ని బడ్జెట్లో పెట్టినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అదేవిధంగా మహిళలకి ఈ రోజున మహిళా రిజర్వేషన్ బిల్ తీసుకొచ్చామని చట్టం కూడా ఒక ప్రయత్నం పార్లమెంట్లో చేశారు. రాబోయే రోజుల్లో దానికి సాధికారత వస్తుందని నమ్మకం. అందులో భాగంగా పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలకి ప్రతి మహిళని లక్షాధికారి చేయాలనే ఒక లక్ష్యం గతంలో ఆంధ్రప్రదేశ్లో మనం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఒక ప్రయత్నం చేశాం. ఈ రోజున కనీసం వాళ్ళకి ఆ విధంగా సొంతంగా వారు నిలబడగలిగే పరిస్థితి, ప్రతి మహిళను తీసుకురావాలనే ఒక ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందో దానికి ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రజలు కూడా ఉపయోగపడుతుందనే నమ్మకం ఈ బడ్జెట్ ద్వారా మాకు అర్థమైంది. టూరిజం సెక్టర్ 974 కిలోమీటర్ల కోస్తా తీరం ఉంది మనకి. చాలా అద్భుతంగా మనం మన ప్రాంతాన్ని, ఆంధ్రప్రదేశ్ని, మనం మనకున్న వనరుల్ని పర్యాటక రంగానికి బాగా అభివృద్ధి చేయగలుగుతాం. పూర్తిగా సర్వనాశనం చేసింది ఈ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన ప్రణాళిక తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాలకి నిధులు కేటాయించి టూరిజం సెక్టర్ని డెవలప్ చేస్తామని
అండగా నిలబడ్డారో దాన్ని మనం మనస్ఫూర్తిగా మనం స్వాగతించాలి. తప్పకుండా మన ఆంధ్రప్రదేశ్ ఇందులో ఎక్కువ బెనిఫిట్ పొందేటట్టు ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి తద్వారా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మనం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా చాలా అద్భుతంగా చేయొచ్చనే ఒక నమ్మకం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇంటరీమ్ బడ్జెట్ చూసినాక మాకు అర్థమైంది. అదేవిధంగా మన రాష్ట్ర విభజన చట్టంలో ప్రవేశపెట్టిన మెట్రో రైల్ ప్రాజెక్ట్ విశాఖపట్నానికి, అదేవిధంగా విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ఈ నాలుగు ప్రధానమైన పట్టణాలని కలుపుకుని పోయే విధంగా ఒక చక్కటి మెట్రో రైల్ ప్రాజెక్టు గతంలో కూడా ప్రతిపాదించారు. అది చట్టంలో కూడా ఉంది. దానికి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం అంటే స్పెసిఫిక్గా ఈ అనలేదు కానీ భారతదేశంలో మెట్రో రైల్స్ ఇతర పట్టణాలకి విస్తరించే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నా ఉన్నారు. దానికి అన్ని విధాలుగా కూడా ఆర్థికంగా ఆదుకుంటామని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనని మన పాలకులకి గుర్తు చేస్తున్నాను. దయచేసి ఇప్పుడైనా మీరు కొంచెం సమయం వెచ్చించి కేవలం రాజకీయాల కోసమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా మీరు దృష్టి సారిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటించిన ఈ నాలుగైదు అంశాల ద్వారా మన రాష్ట్రానికి చాలా మేలు జరుగుతుంది. ఈ ఇంటరిమ్ బడ్జెట్ని నిర్మలా సీతారామ గారు ప్రవేశపెట్టిన ఇంటరిమ్ బడ్జెట్ని జనసేన పార్టీ నుంచి మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఇంకో రెండో ముఖ్య అంశం ఈరోజు ఈ పత్రికా సమావేశంలో మీ ముందు తీసుకొచ్చేది, రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2019 నుంచి ఇప్పటి వరకు సుమారు 80 నుంచి 90 మంది వరకు సలహాదారులు, ఉప సలహాదారులు నియమించారు. ఈ 80-90 మంది సలహాదారులను నియమించి ప్రభుత్వానికి ఏ విధంగా వీళ్ళు సలహాలు ఇస్తున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే మన రాష్ట్రానికి తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడుతోంది. స్టేట్ ఎక్సెకర్లోంచి అనవసరంగా వీళ్ళకి నిధులు కేటాయించి డబ్బులు వృధా అవుతున్నాయని గౌరవ హైకోర్టులో కేసు వేసినప్పుడు, పిల్లేసినప్పుడు చీఫ్ జస్టిస్ గారు డివిజన్ బెంచ్ అది ఆ రోజున చాలా స్పష్టంగా దేనికోసం ఇంతమంది మీరు నియమించారు, దీనివలన ఎటువంటి సలహాలు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది, ఆ సలహాలు మీరు ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారా, ఇది అన్వారంటెడ్ అండ్ అన్నెసెసరీ అని కామెంట్స్ చేస్తూ, మీ పనితీరు చూస్తుంటే రాబోయే రోజుల్లో జిల్లాలో ఉన్న కలెక్టర్లకు కూడా మీరు సలహాదారులు నియమిస్తారేమో అని ఆ రోజున డివిజన్ బెంచ్ చాలా తీవ్రమైన విమర్శలు చేశారు. అసలు లిస్ట్ ఎక్కడుంది, ఎంతమంది అడ్వైజర్స్ ఉన్నారు, వీళ్ళు ఏ విధంగా ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారు, దీనిపైన సమగ్ర నివేదిక కావాలని ఆ రోజున డివిజన్ బెంచ్ గౌరవ హైకోర్టులో ఉన్న పెద్దలు అడిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సడన్గా వాళ్ళకి గుర్తొచ్చి మార్చి 2023 అంటే సుమారు 11 నెలలు అయింది కొత్త విధానం తీసుకొస్తున్నాం ఈ అడ్వైజర్స్ నియామకంలో అని చెప్పి, వీళ్ళు ఖచ్చితంగా ఎవరైతే మేము నియమించామో అడ్వైజర్స్గా వీళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ అంటే ప్రజాసేవకులు, వీళ్ళు చేసే ప్రతి పని కూడా డిశ్చార్జింగ్ ఆఫ్ పబ్లిక్ డ్యూటీ అంటే ప్రభుత్వంలో ఉన్న ఒక ఎంప్లాయీకి వర్తించే విధి విధానాలని ఈ శాఖలో ఉన్న వివిధ అడ్వైజర్స్కి కూడా ఇదే వర్తిస్తుందని, ఒక కొత్త పాలసీ తీసుకొస్తున్నామని 2023 మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ హైకోర్టుకి నివేదిక అందించి ఆ రోజున వాళ్ళు చెప్పారు కేవలం క్వాలిఫైడ్ పర్సన్స్ని అపాయింట్ చేస్తున్నామని. వీళ్ళ సలహాల ద్వారా ఏ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలన్నా కూడా ఈ పెద్ద మనుషుల్ని కూర్చోబెట్టుకుని అడిగి వాళ్ళ సలహాలు తీసుకుని మేము నిర్ణయం తీసుకుంటున్నామని ఆ రోజు ప్రకటించారు. మరి ఇన్ని రోజుల నుంచి వీళ్ళకి జీతాలు, వీళ్ళందరికీ అకామిడేషను, వెహికల్స్, పర్సనల్ స్టాఫ్, టెలిఫోన్ బిల్లులు, వీళ్ళు వాడుకోవడానికి మొబైల్ ఫోన్లు ఇవన్నీ కూడా ప్రభుత్వం వాళ్ళకి అందిస్తూ ఉంటే ఒకళ్ళిద్దరు పాపం చాలా బాధతోటి ఈ విధంగా మనం ప్రభుత్వ డబ్బుని వృధా చేయకూడదు, మన సర్వీసెస్ దేనికి ఉపయోగించుకోవడం లేదు, ముఖ్యమంత్రిని కలవాలన్నా కలవలేకపోతున్నాం, ముఖ్యమంత్రి గారి సలహాదారులని నియమించుకోబడ్డ వ్యక్తులు కూడా కనీసం ముఖ్యమంత్రి గారిని కలవలేకపోతున్నారు, అందులో ప్రధానంగా అటువంటి కాన్షియస్ ఉన్నవాళ్ళు ఎవరైతే మనం కొంచెం విలువలతో కూడిన వ్యక్తులు ఉన్నారో ఒకళ్ళిద్దరు రాజీనామా కూడా చేసి వెళ్ళిపోయారు. అందులో సుభాష్ గారు ఒకళ్ళు, సుభాష్ గర్గ్ గారు
భారతదేశానికే ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేశారు. ఆయన కూడా లాభం లేదు, ఈ పరిస్థితి ఇక్కడ ఉన్న వ్యవస్థని మనం సరిచేయలేమని చెప్పి ఆయన కూడా అపాయింట్మెంట్ అయిన కొన్ని నెలల్లోనే ఆయన రాజీనామా చేసి వెళ్ళారు.